శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రస్తుతం ఉన్న హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు నేడు అరకు పార్లమెంట్ పరిధిలోని పాలకొండ సీతంపేటలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి స్థల పరిశీలనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి డాక్టర్ అప్పలరాజు, ఎమ్మెల్యేలు కళావతి, కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ జే నివాస్, ఐటీడీఏ పీవో శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు। అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని అన్నారు। సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో గిరిజన తండాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కనీసం హాస్పిటల్లో మందులు కూడా పెట్టకుండా గిరిజనుల ప్రాణాలతో టీడీపీ గత ప్రభుత్వం చెలగాటమాడిందని మంత్రులు విమర్శించారు। పాదయాత్ర సమయంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, కార్పొరేట్ తరహాలో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో విలేజ్ క్లినిక్లు అందుబాటులో రానున్నాయని, ఈ క్లినిక్లు ఆరోగ్యశ్రీకి రిఫరల్ గా ఉంటాయి, ఆ తర్వాత కోవలో పిహెచ్సి, సిహెచ్సి, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ రిఫరల్ గా ఉంటాయని తెలిపారు। వైద్య ఆరోగ్య వ్యవస్థను సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయటం మాత్రమే కాకుండా సమూలమైనటువంటి మార్పులు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ఒక హక్కుగా ఇవ్వాలి। ఎవ్వరు కూడా తమలో ఏ ఒక్క పేదవాడు కూడా మరణించకూడదు, ఆ కారణంగా పేదవాడి కుటుంబం రోడ్డున పడకూడదు అన్న ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిధులను వెచ్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి, మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలకి సంబంధించి సమానమైనటువంటి అభివృద్ధి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు। కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కేవలం ఆసుపత్రులంటే లేకపోతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నా మెడికల్ కాలేజీలన్నా కేవలం నగరాలకు పట్టణాలకు పరిమితం కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు చూస్తూ ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏర్పాటు చేయనటువంటి విధంగా దాదాపుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు, రాష్ట్రవ్యాప్తంగా 16 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా ఇంకా మరి ముందుకు వెళ్తూ దానితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీడీఏ ప్రాంతంలోనూ కూడా, అంటే గిరిజనులు నివసించేటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా దాదాపుగా ఉన్నటువంటి 7 ఐటీడీఏల్లోనూ మరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, 6 ఐటీడీఏల్లోనూ కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 ఐటీడీఏలు ఉన్నాయి, చింతూరు, రంపచోడవరం, అవి దగ్గర దగ్గరగా ఉండటం వల్ల రంపచోడవరంలో ఒక ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం వల్ల ఈ ఐటీడీఏ ప్రాంతాల్లో ఎక్కడైతే గిరిజనులు కొండ ప్రాంతాల్లోనూ కొండల్లోనూ గుట్టల్లోనూ వారు నివసిస్తూ ఉంటారో సాంప్రదాయబద్ధంగా వారందరికీ కూడా సరైనటువంటి సమయంలో ఆ వైద్యం అందించాలి, వారి ప్రాణాలకు కూడా ప్రభుత్వం హామీగా ఉండాలి అన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లోనూ కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం పాలకొండ ఐటీడీఏలో ఈ పాలకొండ దానికి సంబంధించి సీతంపేట ఐటీడీఏలు దీనికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసి ఇక్కడ ఏదైతే ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి సీతంపేట లేకపోతే పాలకొండ ఎక్కడ ఈ ఆసుపత్రి కడితే ఈ గిరిజనులందరికీ ఈ ప్రాంతంలో ఏజెన్సీలో ఉన్నటువంటి మరి ఆ గిరిజనులందరికీ కూడా
వైద్యం అందుబాటులోకి వస్తుందన్న ఆలోచన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను దానితో పాటు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి పుష్పశ్రీవాణి గారు స్థానిక శాసనసభ్యురాలు అదే విధంగా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ స్థల పరిశీలన చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు రావడం జరిగింది ప్రధానంగా ఈ సీతంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి సీతంపేటకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి సీతంపేట అదే విధంగా పాలకొండలో ఉన్నటువంటి ఈ రెండు స్థలాలను కూడా మాకు చూపించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికే రెండు ప్రాంతాలకు సంబంధించి స్థలాలను కూడా ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది వాస్తవానికి ఈ రెండు కూడా అనువుగా ఉన్నటువంటి ప్రాంతాలే ఇవన్నీ ఈ రెండు కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరుగుతూ ఉంది ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి ఏ ప్రాంతం అయితే ఇంకా అర్ధరాత్రి సమయంలో వారికి ఏదైనటువంటి అనారోగ్యం వచ్చినా కూడా ఎక్కడ ఆసుపత్రి మనం నిర్మిస్తే వారికి అందుబాటులోకి వస్తుందన్న ఆలోచన కూడా చేసి ఎందుకంటే రెండు కూడా పక్కపక్కన 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు దగ్గర దూరం మాత్రమే ఉన్నందువల్ల మిగిలినటువంటి అవకాశాలు కూడా పరిశీలన చేసి తప్పకుండా త్వరలోనే ఎందుకంటే ఈ ఆసుపత్రి నిర్మాణానికి దాదాపుగా 49 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి కూడా దాదాపుగా 100,000 ఎస్ఎఫ్టి చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని విస్తీర్ణంతో దీనికి సంబంధించి నిర్మాణం చేయటం జరుగుతోంది ఇంత భారీ ఎత్తున పేద ప్రజలందరికీ ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రి ఉండాలన్న లక్ష్యంతో మరి ముందుకు వెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తాం మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం కానీ దీనికి ప్రత్యేకంగా మనం ప్రతి సీజన్లో కూడా చూస్తూ ఉంటాం వర్షాకాలంలో కానివ్వండి లేకపోతే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నప్పుడు కానివ్వండి ఆ గిరిజనులందరూ కొండ ప్రాంతాల నుంచి కిందకు దిగి వారు ఏదైనా నగరాలకో పట్టణాలకో వెళ్ళి వారు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది అమాయక గిరిజనులు వారి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి నుంచి గిరిజనులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాలి వైద్యం అనేది నగర ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి వారికి ఏ విధంగా మనం వైద్యం అనేది ఒక హక్కుగా ఇస్తూ ఉన్నామో వారికి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఉన్నామో అదే విధమైనటువంటి ఆరోగ్య భద్రతను ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కూడా అందజేయాలన్న ఒక ఆలోచనతో ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి ఈ కార్యక్రమం కేవలం ఈ కార్యక్రమమే కాదు ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మాత్రమే కాదు శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడు కార్యక్రమమే కానివ్వండి లేకపోతే నాబార్డు కార్యక్రమమే కానివ్వండి దాదాపుగా 206 కోట్ల రూపాయల వరకు మనం హాస్పిటల్ అన్నింటినీ కూడా ఆధునీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా ఈ సీతంపేటకు